స్టాఫ్ అందరూ కూడా వెనక్కి వచ్చేయండి, అటు బాగా వెనక్కి వచ్చేయండి. స్టాఫ్ అందరూ నా ఎదురుకుండా బ్యాక్ వచ్చేయండి. పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్తానికి వచ్చారు. సో మనం తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. రామన్ రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న రోజు. సో మనందరం సైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. అద్భుతంగా ప్రతి పేరెంట్కి చాలా సహనంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టాఫ్ అందరూ కూడా, మన స్టాఫ్ ఒకసారి అలా చూస్తే వెనకాల ఒక కోటలాగా నుంచుని ఉన్నారు. ఈ స్టాఫ్ అందరూ కూడా అలాగే నుంచున్నారు. ఈ రెండు రోజులు కూడా ఒక్కసారి సైన్స్ ఫెయిర్ గ్రాండ్ సక్సెస్ అయినందుకు కైక్లూరు మొత్తం వినబడేలాగా చాలా స్లోగా కొట్టారేమో అనిపిస్తుంది ఇంకొకసారి. ఎందుకని ఇంత గట్టి కొట్టిస్తున్నానంటే, మీరు చేసిన ఆ సక్సెస్ అయిన గ్రాండ్ సక్సెస్ అయిన సైన్స్ ఫెయిర్కి ఈ చప్పట్లు సరిపోట్లా, మీరు చేసిన పెర్ఫార్మెన్స్కి ఈ చప్పట్లు సరిపోట్లా. స్టార్టింగ్లో గోబర్ గ్యాస్ ప్లాంట్తో స్టార్ట్ చేసి తర్వాత గ్లోబల్ వార్మింగ్తో బిగిన్ అయ్యి తర్వాత చార్మినార్ చూసుకుంటూ అలా లోపలికి వెళ్ళి ఇలా ఎడం చేతి పెక్క తిరగగానే సోలార్ ఎనర్జీ లైట్ వెలిగించుతో శ్రావ్య, ఆ పక్కనే చిన్న కోడిగుడ్డు మీద బొమ్మలు గీసి మ్యాప్లు గీసిన వెన్నెల, అలా ముందుకు వెళ్తూ వాటర్ సైకిల్ దాటుకుని అలా పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తే ఆ సైజ్ చూసి పేరెంట్స్ అందరూ అక్కడ ఆగిపోవటం, మధ్యలో ఒక రెండు మర్చిపోయాను ఎక్స్పెరిమెంట్లు. ఏం మర్చిపోయాను? సునామీ అలారం మర్చిపోయాను. వెరీ గుడ్. సునామీ అలారం దాటుకుని పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళంగానే, అమ్మయ్య ఇన్ని ఎక్స్పెరిమెంట్లు అయినాయని పేరెంట్స్ అనుకుని ఇటు తిరగంగానే నైన్త్ క్లాస్ బాయ్స్ వాళ్ళు మెట్లెక్కే రోబోట్ కార్ అన్నమాట. ఆ కారు మెట్లెక్కేస్తుంది. మామూలు కారు మెట్లు గుద్దుకుని ఆగిపోతుంది, ఇది మెట్లెక్కే రోబోట్ తయారు చేశారు వాళ్ళు. తర్వాత క్విజ్ ఒకటి తయారు చేశారు, ఎలక్ట్రిక్ క్విజ్. వెరీ గుడ్. యు లైక్ ఇట్? వెరీ నైస్. నెక్స్ట్ రూమ్కి వెళ్ళంగానే ఇలా కుడి చేతి పక్కకు తిరగంగానే ఆటోమేటిక్ రైల్వే క్రాసింగ్ సిస్టమ్, దాని పక్కనే గేమ్స్ గుర్తు వచ్చినాయి అందరికీ. గేమ్స్కి వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు ఎలా అరిచారు ఒకసారి అరండి. ఎక్కడ పడ్డారో నాకైతే తెలియదు, కానీ ప్రతి చిన్నదాన్ని వేడుగ్గా చేసుకోవాలి. నాకెందుకో ఈ క్లోజింగ్ సెరమనీ చేయకుండా పిల్లల్ని ప్రాజెక్టులు ఇచ్చి ఇంటికి పంపించడం అంటే ఏంటో నాకు ఏదో తెలియని ఒక రకమైన బాధగా అనిపించింది. ఏంటి పిల్లలందరూ ఇలా వెళ్ళిపోతే ఎలాగా? ఒక్కసారి అందరం కూర్చుని మనం ఈ ఆనందాన్ని ఒకసారి అందరం సమిష్టిగా ఒక్కసారి అనుకుని వెళ్తే బాగుంటుంది. ముందుగా థ్యాంక్ యూ నేషనల్ స్కూల్ యాజమాన్యానికి మళ్ళీ ఒకసారి ఇందాకట్లాగా పెద్ద చప్పట్లు కొట్టాలి. చాలా బాగుంది ఈ సైన్స్ ఫెయిర్, చాలా బాగుంది. భావ జీవితంలో మనం కైక్లూరు నుంచి శాస్త్రవేత్తలను చూడబోతున్నామా అనే అంత అనుభూతి కలిగింది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో పాల్గొని ఓపెనింగ్ సెరమనీలో మరి చక్కటి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన ముందుగా మన నేషనల్ స్కూల్ చందమోహన్ గారికి, రాజశేఖర్ గారు, శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలకి అతిథిగా రావటం మా అదృష్టం. మీ గెస్టుల కింద మా కోరుకుంటాం మేము, మమ్మల్ని ఇటువంటి కార్యక్రమాలు పిలిస్తే బాగుండు, తొలపైన వెళ్ళిపోదాం అనుకుంటాం. ఎందుకంటే ఒక కొత్త ప్రపంచం, రొటీన్గా రొటీన్కి భిన్నంగా రోజు చదువులు చదువుకోవడమే కాకుండా
కొంత భిన్నంగా మనం ఈరోజు గడిపాం. నిన్న ఇవాళ చాలా బాగుంది. పిల్లలు చాలా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు, చక్కటి ప్రతిభ కనబరిచారు. మీరు కూడా ఇన్నోవేటివ్ అంటే కొత్త విషయాలు కనిపెట్టే ఎప్పుడు నేర్చుకోవాలి. మీరు రొటీన్ ఉండకూడదు. రొటీన్గా ఏం చేస్తాం, మన ఇంట్లో ఇడ్లీలో చట్నీ నంచుకుంటాం, అవునా? ఐస్ క్రీమ్లో మా మరి ప్రత్యేక అభిమానులు తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ అన్న. తదుపరి అందరికీ కూడా సార్ సివి రామన్ గారి యొక్క సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. మరి నాకు అయితే చాలా సంతోషంగా ఉంది. మరి మన కైకలూరు కేవలం మున్సిపాలిటీ కూడా కాదు, కేవలం గ్రామ పంచాయతీ. మన కైకలూరు ఒక గ్రామ పంచాయతీ స్థాయిలో ఒక కార్పొరేట్ స్థాయి స్కూల్ మించి మనం ఈ రోజున ఇక్కడ సైన్స్ ఫెస్టివల్ని ప్రాక్టికల్గా చేసి చూపించి ఇంత బలంగా మనం జరుపుకోగలిగామంటే ముందుగా ఈ స్కూల్ యాజమాన్యాన్ని, వారు సహకరించినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా, అందుకే పూర్తిగా సహకరించినటువంటి తల్లిదండ్రులకు కూడా నా యొక్క ప్రత్యేక విద్యాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం కొద్ది రోజుల క్రితం సీనియర్ గార్డెన్స్లో ఉదయ శంకర్ గారి సారథ్యంలో, హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో ఎండమూరి వీరేంద్ర నాథ్ గారిని తీసుకొచ్చి ఒక మనకు ఒక చిన్న మెసేజ్ ఇచ్చారు ఆయన. మీరు మామూలుగా ఇట్లా బతుకుతూ ఉంటే ఎట్లా, మీకు ఒక మంచి గోల్ ఉండాలి. లెట్స్ యూ హ్యావ్ టు ట్రై టు అచీవ్ దట్ గోల్. ఆ గోల్ ఎట్లా ఉండాలంటే ఆయన మనకి చక్కగా చెప్పారు. మీరు ఒక్కసారి సాధారణ జీవితంలోంచి ఒక మంచి టార్గెట్ని ఆలోచించుకోండి. అది ఎట్లా ఉండాలంటే, మీరు ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత మీకు ఒక ప్రభుత్వ సఫారీ కారు వస్తుంది, దానికి పైన రెడ్ లైట్ ఉంటుంది. ఆ కారుకు ముందు వెనక ఒక 10 మంది పోలీసులు ఉంటారు, దానికి ఒక ఎస్పీ గారు సారథ్యం వహిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఆ ప్రభుత్వ కారులో గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్తారు. ఆ గన్నవరం ఎయిర్పోర్ట్లో మీకు ఒక ప్రత్యేక విమానం ఉంటుంది. ఆ ప్రత్యేక విమానంలో మిమ్మల్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మీ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. అక్కడ ఎయిర్పోర్ట్లో శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా స్వయంగా వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. అందరూ మిమ్మల్ని తీసుకుని పార్లమెంటరీ హాల్కి వెళ్తారు. ఆ పార్లమెంటరీ హాల్లో మన భారత రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మిమ్మల్ని సగౌరవంగా మిమ్మల్ని సత్కరిస్తారు. ఎందుకని, ఎట్ ద టైమ్ యు ఆర్ ద నోబెల్ ప్రైజ్ విన్నర్. మీరు ఒక రసాయనిక శాస్త్రంలో లేదా ఒక భౌతిక శాస్త్రంలో, ఒక ఎలక్ట్రానిక్ శాస్త్రంలో ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ అయ్యుండి భారతదేశానికి మీ వలన, మీ కృషి వలన ఆ పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పుడు భారత ప్రభుత్వం ఆ స్థాయిలో మిమ్మల్ని గౌరవిస్తుంది. అలాంటి టార్గెట్ ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించండి. నేను ఆ రోజున ఎన్నమూరి వీరేంద్ర గారు స్పీచ్ వెళ్ళినప్పుడు అలాంటి పరిస్థితులు కైకలూరు లాంటి స్కూళ్ళలో మాడ్యూల్ నువ్వు చేసింది రెఫ్రిజిరేటర్, ఓకే. సిమిలర్ మాడ్యూల్, వర్కింగ్ మాడ్యూల్ ఏమైనా చేసావా ఇంట్లో? సో ఫస్ట్, సో యూ హ్యావ్ డన్ వెల్, యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ వెల్, ఎందుకంటే నేను నీ దగ్గర. సో యూ జస్ట్ ట్రై ఏ వర్కింగ్ మాడ్యూల్ ఎట్ యువర్ హౌస్. ట్రై ఏ వర్కింగ్ మాడ్యూల్ ఎట్ యువర్ హౌస్. చేసి పాలు పెరుగు ఉంటున్నాయా, పాడవుతున్నాయా చూడు. సో దెన్ ఇఫ్ యూఆర్ ట్రయల్ మాడ్యూల్ నుంచి వర్కింగ్ మాడ్యూల్కి వస్తున్నా, వర్కింగ్ మాడ్యూల్ నిజంగా క్లిక్ అయింది అనుకో, బాగుందనుకో అమ్మా. It is so dangerous. So please stop using polythene bags, and we created the bioplastic. And nowadays the earth is spoiling its wealth. So we did global warming. And by doing these experiments, we got the experience that we should work hard to gain success. We should gain pains to gain gains. ఈ రోజు ఈ సైన్స్ ఫెయిర్ ద్వారా నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. నేను ఇప్పటి వరకు ఇలాంటి సైన్స్ ఫెయిర్ ఎప్పుడూ చూడలేదు. ఇంతకు ముందు కూడా నేను ఎప్పుడు చూడలేదు. అంతేకాకుండా మన నేషన్
నేషనల్ స్కూల్ పరువు అందరూ నిలబెట్టారు. ఈరోజు నేను చూసిన ప్రతి ఎక్స్పెరిమెంట్ అండ్ ప్రతి ప్రాజెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఇంకా మాటలు రావట్లేదు, ఏం చెప్పాలి. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఫస్ట్ నేను ఇప్పుడు ప్రస్తుతం నేను జీపీఎస్ అనే ప్రాజెక్ట్ చేశాను. దానికి ముందు 8 దాకా ఆలోచించాను, వాటిలో చాలా మటుకు ఫెయిల్ అయ్యాను. మ్యాక్సిమం ఒక డిఫరెంట్గా ఒకటి చేశారు కొంతమంది, దాంట్లో అవి చాలా నచ్చినాయి. మ్యాజిక్ టాప్ ఉంది కదా, అది చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు రీసైకిల్ ఆఫ్ చాక్ మిస్ అని ఒకటి నేను ఆలోచించాను, దాంట్లో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది చేయలేకపోయాను. నెక్స్ట్ టైం పెట్టినప్పుడు కంపల్సరీ అది బాగు చేయదు, రాంగ్ అంటే తప్పు తెలుసుకొని కంపల్సరీ చేస్తాను. చాలా మంది పార్టిసిపేట్ చేశారు, వీటిలో నాకు అన్నీ నచ్చినాయి. ఇంకేమన్నా మోడల్స్ ఉంటే నేను చాలా తెలుసుకుంటాను. దీన్ని బట్టి ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనకి సక్సెస్ వస్తుంది అనే దాన్ని బట్టి నేను చాలా తెలుసుకున్నా. ఇప్పుడు దాకా నాకు సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చిన టీచర్స్ అందరికీ, సార్స్ అందరికీ చాలా థ్యాంక్స్. నేను ఒక టీచర్గా మాట్లాడలేదు, ఒక పేరెంట్గా మాట్లాడుతున్నాను ఇక్కడ. మరి నిజంగా మీలాగానే ఉంది నా పరిస్థితి కూడా. ఏం మాట్లాడలేదు అని అంది ఒక పాప, ఇందాక ఎలా మాట్లాడాలో తెలియట్లేదు అంది. ఈ 2 రోజుల నుంచి ఇక్కడ చూసిన తర్వాత, ఇందాక మన ఈనాడు విలేకరి గారు చెప్పారు కైకలూరు నుంచి ఎంతోమంది శాస్త్రవేత్తలు రావచ్చు రాబోయే రోజుల్లో అని. శాస్త్రవేత్తలు రావచ్చు, కానీ దీని ద్వారా నేను మాత్రం ఒకటే చెప్పదలుచుకున్నా, బాగా మార్కులు వచ్చే విద్యార్థి ఎవరు కూడా శాస్త్రవేత్త అవ్వలేడు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఎందుకంటే సాధారణంగా చాలామంది బై హార్ట్ చేసి మాత్రమే మార్కులు సంపాదిస్తారు. ఇటువంటి ప్రాజెక్టులు చేయాలంటే కాన్సెప్ట్ తెలియాలి. వాళ్ళకి ఎప్పుడు కూడా బట్టి బట్టి చదివేసేయాలి, బై హార్ట్ చేయాలి, యాజ్ ఇట్ ఈజ్గా జిరాక్స్ మిషన్లో దింపేసేయాలి అనే ఆలోచన అనేది పిల్లల్లో ఉండదు. అసలు ఏంటి, ఇందాక మన డాక్టర్ గారు చెప్పారు ఏమిటి, ఎందుకు, ఎలా, అలా ఆలోచించేవాడు మాత్రమే ఐఐటి కావాలనుకున్నా లేదంటే డాక్టర్ కావాలనుకున్నా వాళ్ళు మాత్రమే అవుతారు. ఇవాళ చాలామంది పిల్లల్లో ఎంత క్యూరియాసిటీ ఉందంటే మళ్ళా నెక్స్ట్ ఎప్పుడు పెడతారా, మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ముందరకి రాని వాళ్ళందరూ కూడా మళ్ళా నెక్స్ట్ టైంకి వచ్చేప్పటికి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి నేను ఏదో ఒకటి చేయాలి, ఎలా నేర్చుకోవాలన్న తపనతోనే చాలామంది ఉన్నారు. దానికి ఉదాహరణ మరి మా అబ్బాయి కూడా అసలు చేస్తాడా చేయడా అనుకుంటే అతను చూస్తుంటే వాడు మరి 4th క్లాసే చదువుతున్నాడు, చాలా చక్కగా వాడు చేశాడు. ముందరగా మేనేజ్మెంట్ దగ్గర పనిచేసే కమిటెడ్ టీచర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఎంతోమంది ఏదో ఉంది అని ఎక్కడికో వెళ్ళవుతున్నారు. నాకు తెలిసి ఏంటంటే అప్ టు 10th క్లాస్ ఫర్ ఐ థ్యాంక్స్ టు మై పేరెంట్స్ టీచర్స్ అండ్ అవర్ మై ఫ్రెండ్స్ టు సపోర్ట్ మీ టు పార్టిసిపేట్ ఇన్ సైన్స్ ఫెయిర్. ఐ హ్యాడ్ లెర్న్ ఏ లాట్ ఆఫ్ సైన్స్ ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్స్. థ్యాంక్ యూ. చదువు కంటే కూడా ఇలాంటివి ఆటలు అంటే వాళ్ళ కళ్ళలో కనిపించే ఆనందం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే 3 రోజుల క్రితం నేను యాక్చువల్లీ స్కూల్కి వచ్చాను, మా వాడి ప్రాజెక్ట్ గురించి వచ్చాను. పై క్లాస్కి వెళ్ళి చూస్తే పిల్లలందరూ అన్నీ ముందు వేసుకుని అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు అన్నట్టు. లైక్ ఒక ఫ్యాక్టరీలో అందరు ఎలా కూర్చుని ఎలా చేస్తారో అలా చేస్తున్నారు. వాళ్ళ మొహంలో కొంచెం అలసట కానీ అదేది చూడలేదు నేను. యాక్చువల్లీ గంటలు చదువు, మార్నింగ్ 9 o'clock నుండి ఈవినింగ్ 4, తర్వాత ట్యూషన్స్ అని అలా చదువుతూ అలసిపోతున్నారు పిల్లలు. ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి మానసికంగా చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది.
నేను మావాడి విషయంలోనే చూస్తాను, స్కూల్కి రెడీ అవ్వడం కంటే వాళ్ళ వ్యాన్ గేమ్స్కి తీసుకెళ్ళినప్పుడు వాడు ఎంత టెన్షన్ పడేవాడు, మమ్మీ టైం అయిపోతుంది, వ్యాన్ వెళ్ళిపోతుంది, మళ్ళీ గోపురం వెళ్ళిపోతుంది, నన్ను తొందర రెడీ చే అలా. అంటే వాడికి చదువుతో పాటలు ఆటలు కూడా చాలా ముఖ్యం. పిల్లవాడికి ఈ టైంలోనే చదువు ఆటలు ఉంటాయి, తర్వాత తర్వాత ఆడుకోవడానికి ఏమీ మిగలదు.